ఏమాట కామాటేనోల్లా, టీవీలల్లా ఆలుమొగల మీద కొన్ని ప్రోగ్రాములు వస్తుంటాయి, రచ్చబండలు రోకల బండలు. ఇగో వీటి గురించి కాదల్లా నేను చెప్పేది, మనసున మనసై శ్రీమతి శ్రీవారు భార్యాభర్తల బంధం. ఇగో ఇసంటి ప్రోగ్రాములల్లా ఆలుమొగలు మంచిగా ప్రేమలు చూయించుకుంటా, ఒకళ్ళు అడుగు జాడలలో ఇంకొకరు నడుచుకుంటా, డాన్సులు చేసుకుంటా, ఓ మస్తు ఆటలాడుతుంటారు కదా. ఇగో ఇప్పుడు మీకు గసాంటి జంటనే ఒకటి చూపిస్తా. ఈ జంటను ఏ ప్రోగ్రాములకు పంపిస్తారో ఇక మీ ఇష్టం. వల్ల నాకైతే షాటు కొట్టినట్టే అనిపించింది వల్ల వాళ్ళ పర్ఫార్మెన్స్లను చూస్తే. చూడండి అమ్మా, శిల్పా చౌదరి మాయమ్మే మా బంగారమే, ఏం తెలివి నీది, మంది కొంపలు ముంచుట్లా అవార్డేమన్నిస్తే ఫస్ట్ ప్రైజ్ నీకే వస్తుంది. ఈమెనే శిల్పా చౌదరి, పెనిమిటేమో తెల్ల శ్రీనివాసు, గండిపేట దగ్గర పెద్ద బంగ్లాలు ఉంటారు. చూస్తాందుకు ఎంత ఆదర్శ దంపతుల లెక్కనే ఉన్నారు వల్ల, కానీ వీళ్ళు మన హైదరాబాద్లా మందిని ముంచి కోట్ల రూపాయలు మింగిర్రు. 1 కోటి 2 కోట్లు కాదు, దగ్గర దగ్గర 100 మందిని 200 కోట్లు వెనుకకేసుకున్నారట. అరే అవునంటే, ఈ శిల్పా సోదరి అమ్మగారు బాగా పైసలు గల కుటుంబాలతోని దోస్తాన్ చేసుకొని చిన్న చిన్న దావత్ ఫంక్షన్లు పెట్టి పెద్ద పెద్ద ఓళ్ళని పిలిపిస్తుందట. వాళ్ళతోని మాట ముచ్చట కలిపి పైసలు బదిలిస్తే వడ్డీలు ఎక్కువ ఇప్పిస్తా అని నమ్మిచ్చిందంట. ఈమె పెనిమిటేమో ఈమె చెప్పిన ప్రతి మాటకు అంతేగా అంతేగా అని అనేటోడట. ఇక వీళ్ళ పర్ఫార్మెన్స్కు చాలా మంది మునిగిపోయిర్రు. గండిపేట, కోకాపేట, మణికొండ, పుప్పాలగూడ, జూబ్లీ హిల్స్, ఇగో ఈ ఏరియాలలో ఉండేటోళ్ళు ఈమె మాటలకు పడిపోయి కోట్ల రూపాయలు మునిగిపోయిర్రు. అన్నట్టు ఈ మేడం గారు ఒక సినిమా కూడా తీసిందులో, ఇక మోసపోవుడైందని అంటున్నారు. మరి చేసిన పాపం ఏదో ఒకనాడు కాకుండా బయట పడుతుంది కదా. ఈమెకు పైసలు ఇచ్చి మోసపోయిన ఒక అక్క నార్సింగ్ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చింది. పోలీసు వాళ్ళు ఈ శిల్పమ్మ చరిత్ర దవ్వితే ఇగో ఇవన్నీ బయటపడ్డాయి. ఇక ఈ ఆలుమొగలను అరెస్ట్ చేసి కోర్టు ముంగట పెట్టిర్రు. 14 రోజులు రిమాండ్ అట వీళ్ళకు. కానీ సూచన రానొల్లా మోసాలు ఎట్లయితున్నాయో, వదినా అక్క అనుకుంటా కమ్మ కమ్మటి ముచ్చట్లు చెప్పుకుంటా కోట్లకు కోట్లే ముంచిందంటే ఈ శిల్పా చౌదరి పర్ఫార్మెన్సు ఇంకా ఏ రేంజ్లు ఉన్నదో కదా. ఇంకా తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈమె చేతిలో మోసపోయిన వాళ్ళు.